ఫైనల్గా చెప్పండి, త్రిపుర ప్రజలకి మీరేం చెప్తుంటారండి? ఎక్కువగా విద్యార్థులు, మీరు చాలా రకాలైన పోటీ పరీక్షలకు మీరు ప్రిపేర్ అవుతుండి ఉండొచ్చు అండి. అది సివిల్స్ కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, బ్యాంక్ ఎగ్జామ్స్ కావచ్చు, లేదంటే ఎంసెట్, నీట్, ఏదైనా కావచ్చు అండి. ఎగ్జామ్స్, రకరకాల ఎగ్జామ్స్ రాస్తుంటాం. మనం అర్థం చేసుకోవాల్సింది, మనల్ని మనము గట్టిగా మన మైండ్ని ప్రిపేర్ చేసుకోవాల్సింది ఏంటంటే, పోటీ పరీక్షల తత్వమే ఏంటంటే ఇందులో కొంతమంది సక్సెస్ అవుతారు, కొంతమంది ఫెయిల్ అవుతారు. ఇది నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పానండి, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. మనం 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తామండి, 10వ తరగతి ఎగ్జామ్ రాస్తే, నేను ఒక ఊహాజనితమైన పరిస్థితి గురించి చెప్తున్నానండి, ఇది వాస్తవంలో జరగదు, బట్ ఒక మీకు అర్థం అవడం కోసం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 1,00,000 మంది పిల్లలు రాస్తారనుకోండి, 10వ తరగతి పరీక్ష రాస్తారు, లేదు 12th క్లాస్ పరీక్ష రాస్తారు. ఆ 10,00,000 మంది పిల్లలకు 100కు 100 మార్కులు రావచ్చు. సో అందరికీ 100% రావచ్చు, సో అందరూ ఈక్వల్గానే ఉంటారు. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఆ 10 లక్షల మంది రాస్తే అందరికీ 99% 99% మార్కులు వచ్చి 1,000-2,000 మందికి మాత్రమే 100% మార్కులు వచ్చాయనుకోండి, ఆ 1,000-2,000 మంది మాత్రమే సక్సెస్ అవుతారు, మిగతా 9,90,000-99,000 మంది వెనకబడిపోతారండి. అది మన 10th క్లాస్ 12th క్లాస్ ఎగ్జామ్స్లో జరగదు. సో మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే, పోటీ పరీక్ష రాసేటప్పుడు ఫెయిల్ అవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయండి, మనం దానికి తగ్గట్టు ప్రిపేర్ అవ్వాలి. అది ఒక్కటే జీవితం కాదు, ఇంకా చాలా ఉన్నాయనుకోండి. అంటే మీరు మళ్ళీ, నేను అదే ఇందాక చెప్పినట్టు మళ్ళీ చెప్తున్నాను సార్, అంటే మీరు కూడా 4-5 సార్లు రాశారు కదండి సార్ పరీక్ష, మరి అంటే మీరు ఫెయిల్ అయినా అని చెప్పి వదిలేస్తే మీకు కూడా వచ్చిండేది కదా అంటే, కరెక్టే అండి. కానీ ఇందాక నేను చెప్పినట్టు మళ్ళీ, మీకు మీరు మీ ప్రదర్శన మెరుగవుతూ వెళ్తుంటే అందులో కంటిన్యూ అవ్వండి. మీ ప్రదర్శన మెరుగు అవ్వట్లేదు అనుకుంటే మీరు ఇంకొక కెరియర్ చూసుకోండి. ఎందుకంటే ఎస్పెషల్లీ సివిల్స్ రాసేటప్పుడు, గ్రూప్ 1 రాసేటప్పుడు మీరు 20స్లో స్టార్ట్ చేస్తారండి, 20లో మీరు మొదలెడతారు. మీ గ్రాడ్యుయేషన్ అయిపోయి వచ్చేసరికి మేబీ 21, 22, 23 ఆ ఏజ్లో మీరు మొదలెడితే, 4-5 ఏళ్ళు ఈ పరీక్ష మీద కానీ మీరు కూర్చుంటే, మీ ఎగ్జామ్ అయిపోయేసరికి ఈ లేదు, మీరు క్లియర్ అయితే మంచిదండి, వెళ్ళండి, గుడ్, ఆలీ అంతా బాగుంటుంది. లేదనుకోండి మీ వయసు 27-28 సంవత్సరాలు వస్తుంది, అప్పటికి మీరు ఇంకే స్కిల్ నేర్చుకొని ఉండరు. సాఫ్ట్వేర్కి వెళ్ళడానికి మీకు మనసు ఒప్పకపోవచ్చు, లేదంటే ఆ స్కిల్ మీకు రాదు కాబట్టి మీరు అక్కడ బాగా పర్ఫామ్ చేయలేకపోవచ్చు. అప్పుడు మనలో మనకు ఒక రకమైన ఆత్మ న్యూనత, లేదంటే ఆ నేను ఫెయిల్ అయిపోయానని ఒక కైండ్ ఆఫ్ డిప్రెషన్, ఒక ఫీలింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. వీటన్నిటిని అవాయిడ్ చేసుకోవాలనుకుంటే, ఇందాక నేను చెప్పినట్లు, మీరు బెటర్ అవుతూ ఉంటే దానిలో కంటిన్యూ అవ్వండి. లేదు, మీరు ఎందులో రాణించగలం అనుకుంటున్నారో, చిన్నప్పటి నుంచి మనం అందరం పెరుగుతూ వచ్చాం కదండి, మనందరిలోనూ ఒక కళ ఉంటుంది, మనందరిలోనూ ఒక టాలెంట్ ఉంటుంది. మీలో ఏ టాలెంట్ ఉంది అనుకుంటున్నారో ఆ సైడ్గా మళ్ళండి. మొదటి నుంచి ఆ దిశలో ఉంటే చాలా మంచిది. లేదు, మొదటి నుంచి లేము, నేను కాంపిటేటివ్ ఎగ్జామ్ సైడ్ నాకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పి రాయడానికి వచ్చాను, ఇది లేదనుకోండి, మిమ్మల్ని మీరు విమర్శ చేసుకోండి, ఆత్మవిమర్శ చేసుకొని ఓకే ఇది అవ్వట్లేదంటే వేరే దానికి వెళ్ళండి. ఇందులో సిగ్గుపడాల్సిన విషయం ఏమీ లేదండి. మనము మీరు మహా అయితే మీ చుట్టుపక్కల వాళ్ళు మిమ్మల్ని అరే వీడు వల్ల కాలేదనో, లేదంటే ఈ అమ్మాయి వల్ల కాలేదనో, వెనక్కి వచ్చేసిందనో, మహా అయితే 1 సంవత్సరం 2 సంవత్సరాలు కూడా కాదండి, 1-2 సార్లు మాట్లాడుకుంటారు, ఆ తర్వాత మర్చిపోతారు. ఇది మీ జీవితం. మీ జీవితంలో ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువ విలువ ఇచ్చి మీ జీవితాన్ని మీరు దుర్భరం చేసుకోకండి. రాలేదంటే చాలామంది, మీరు ఎంతోమందిని చూడండి, సివిల్ సర్వెంట్స్ అనే కాదు మిగతా ఫీల్డ్లో కూడా చాలా ఎక్కువ ఎత్తు ఎదిగిన వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు ఎలా వచ్చేసిందంటే, ఇప్పుడు మీరు ఐపీఎల్ తీసుకోండి, ఐపీఎల్ వల్ల ఎన్నో బిజినెసెస్ వచ్చాయి, ఎంతోమందికి యంగ్స్టర్స్ క్రికెట్ ఆడటానికి అవకాశం వచ్చిందండి, దానివల్ల క్రికెట్ గ్రౌండ్స్ పెట్టి శిక్షణ ఇచ్చే వాళ్ళకి అవకాశం వచ్చింది, కోచులకు అవకాశం వచ్చింది, అలానే ఇప్పుడు ఫుట్బాల్కి వచ్చింది, టెన్నిస్కి వచ్చింది, ఇన్ని డైవర్స్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. ఇప్పుడు గవర్నమెంట్ బిజినెస్ కోసం ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ కానీ, లేదంటే సబ్సిడైజ్డ్ ఇంట్రెస్ట్ లోన్స్ కానీ ఇవన్నీ ఇస్తాయి. ఇలాంటి వాటన్నింటినీ మీరు ఎక్స్ప్లోర్ చేయండి, అన్నిటినీ చూడండి. నేను సివిల్స్ రాయకండి అని చెప్పట్లేదు మీతో, ఇవి రాస్తూ మిగతా వాటి పట్ల మీరు కంప్లీట్గా బ్లైండ్ అవ్వకండి. వాటి మీద కూడా ఒక కన్నేసి ఉండండి, ఇది అయిందంటే మంచిదే, ఒకవేళ కాలేదంటే మీరు అటువైపు కూడా వెళ్తే మీ జీవితము బాగుంటుంది. నేను ఇది మామూలుగా ఇంగ్లీష్లో చెప్తానండి, లైఫ్ ఈజ్ ఫార్ బిగ్గర్ అండ్ ఫార్ మోర్ మ్యాగ్నానిమస్. అంటే జీవితం చాలా పెద్దదండి, చిన్నది కాదు, మనం దాన్ని ఒక్కటే దాంట్లో చేయకండి. ఇది కెరియర్ మాత్రమే, కెరియర్ని కెరియర్ లాగానే చూడండి. మీ జీవితం అనేది, మీ కెరియర్లో మీరు ఒక్కరే ఉంటారు, కానీ మీ జీవితంలో మీరు, మీ ఫ్యామిలీ ఉంటుంది, మీ సొసైటీ ఉంటుంది, మీ సోషల్ లైఫ్ అంతా అందులో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది చివరిగా ఏంటంటే, జీవితాన్ని ఆస్వాదించండి, కష్టపడండి. అందులో ఏమి ఆస్వాదించడం అంటే కేవలం ఎంజాయ్ చేయడమే కాదండి, కష్టపడితే కూడా జీవితాన్ని ఆస్వాదించవచ్చు. కానీ మీరు ఎంచుకున్న లక్ష్యాన్ని ఖచ్చితంగా చేయగలము అనే నమ్మకం ఉంటేనే ఎందులోనైనా కంటిన్యూ అవ్వండి.
లేదు ఇది కాదేమో అని మీకు ఎక్కడ డౌట్ ఉన్నా మీరు అది చేంజ్ చేసుకొని ఇంకొక దాంట్లో ఉంటే మీరు హ్యాపీగా ఉంటారు, మీ కుటుంబం కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. సార్, ఇందులోనే ప్లాన్ బి పెట్టుకొని వెళ్తే ఎలాగుంటుందండి? అదే అండి, నేను ఇందాక చెప్తున్నది ప్లాన్ బి మీరు ఒకటి సైడ్కి పెట్టుకొని ఉండాలండి. మీరు ప్లాన్ బి పెట్టుకోవాలనుకున్నా కూడా మొదటి నుంచి ఉండాలండి అది. ఎందుకంటే మీరు 5 అటెంప్ట్లు అయిపోయిన తర్వాత నేను ప్లాన్ బికి వస్తానంటే కుదరదు. ఎందుకంటే 5 ఏళ్లలో చాలా పరిస్థితులు మారిపోతాయి. ఇప్పుడు హానెస్ట్గా నేను ఒక విషయం నిజాయితీగా నేను ఒప్పుకోవాల్సింది ఏంటంటే, బహుశా ఇప్పుడు రాస్తే సివిల్స్లో నేను మళ్ళీ ఈ మూమెంట్లో రాస్తే నాకు అప్పుడు రాసినంత నాలెడ్జ్ ఉండకపోవచ్చు. ఎందుకంటే కరెంట్ అఫైర్స్లో నేను అంతలా ప్రిపేర్ అవ్వలేదు. నేను అది నన్ను నేను మభ్య పెట్టుకోవడానికి లేదు, నేను ఇప్పుడు కూడా అంతే బాగా రాయగలనని చెప్పుకోవడం కరెక్ట్ కాదండి. బహుశా తెలుగు లిటరేచర్ ఒకటి నేను రాయచ్చు. తెలుగు సాహిత్యం ఏంటంటే అదే ఉంది, స్టాటిక్ పోర్షన్, కాబట్టి మేబీ నేను రాయగలుగుతాను. కరెంట్ అఫైర్స్ నేను రాయలేను. అది నాకు నేను నన్ను నేను ఆత్మవిమర్శ చేసుకుంటూ నాకు నేను నిజాయితీగా నేను మాట్లాడుకోవాలి, లేదంటే కుదరదు. అలానే ప్రతి ఒక్కరూ మాట్లాడుకోవాలి. కానీ కొంతమంది ఏమంటారంటే ప్లాన్ బి ఉందంటే, ప్లాన్ బి ఉంది కదా అనే భరోసాతో దేని మీద ఎక్కువ ఫోకస్ చేయలేము కాబట్టి ప్లాన్ బి ఉండకూడదు, ఇదే ఫైట్ చేయాలని కొంతమంది అంటుంటారు, ఆర్గ్యుమెంట్ చేస్తారు. అంటే ఇది చాలా ఫైన్ బ్యాలెన్స్ అండి. మీరు దృష్టి పెట్టేటప్పుడు మనకి ఎప్పుడైనా కానీ, అంటే మామూలుగా నేను ఎలా చూస్తానంటే, సపోజ్ మనకు 2 డోర్లు ఉన్నాయనుకోండి, ఈ డోర్లు మనం ఇక్కడ బందీ అయి ఉన్నాం, 2 డోర్లు ఉన్నాయనుకోండి, 2 డోర్లు మనం ఆ డోర్ను కాసేపు ఈ డోర్ను కాసేపు కొడుతూ ఉంటాం, ఏదో ఒకటి ఓపెన్ అవుతుంది. సపోజ్ మనం ఒక్కొక్కటే డోర్ ఉందనుకోండి, ఆ డోర్ను ఎలాగైనా ఓపెన్ చేయాలని కొట్టి 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 మనం బయటికి వెళ్ళగలుగుతాం. ఓకే, కానీ ఇక్కడ ఏంటంటే అండి, ఆ డోర్ను మనతో పాటు వేరేవాడు కూడా కొడుతున్నాడు. సో ఇక్కడ ఏంటంటే పోటీ పరీక్ష అదే సమస్య. మనతో పాటు వేరే వాడు కూడా ఆ డోర్ను కొడుతున్నప్పుడు వాడు మనకంటే ముందు కొట్టి బయటికి వెళ్ళాడు అనుకోండి, మనం ఇరుక్కుపోతాం. ఇక్కడ ఆ ఎలిమెంట్ ఉంది కాబట్టి మనం ఇంకొక దాని పట్ల కూడా ఇంకొక డోర్ను చూసుకొని ఉండాలి మనం. ఎందుకంటే ఈ డోర్ నుంచి ఉన్నది 1000 మందికే కదా ఎంట్రీ. ఎవరైతే ఫస్ట్ 1000 మంది వెళ్ళిపోతారో అయిపోయింది, ఇంకా తర్వాత లేదు. మీకు డోర్ ఓపెన్ అవ్వచ్చు, కానీ అప్పటికల్లా ఆ డోర్ ఓపెన్ అయినా కూడా మనం వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే అవతల రిక్వైర్మెంట్ లేదు కాబట్టి ఇంకో డోర్ ఖచ్చితంగా పెట్టుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే మీరు ప్రతిసారి చూస్తున్నారు, ఇప్పుడు గత 20 ఏళ్లలో సంవత్సరానికి 1000 మంది అనుకుంటే గత 20 ఏళ్ళ 20,000 మందే కదా సెలెక్ట్ అయ్యారు. మిగతా వాళ్ళందరూ అయితే మరి జీవితం అయితే ఉంది కదా, ఎంట్రీ ఎగ్జిట్ ఉంచుకోవాలంటారు. ఉంచుకోవాలండి, తప్పకుండా ఉంచుకోవాలి. ఇంకొక సెకండ్ డోర్ను ఖచ్చితంగా పెట్టుకోవాలండి. అది నా ఫీలింగ్.